హైదరాబాద్ రవీంద్ర భారతిలో కచేరీ చేసి తీర్తాను. ఒక్క రాత్రి నేనన్న ఒక్క మాటకి ఇంత దారుణమైన శిక్ష విధిస్తావనుకోలేదు. వస్తున్నా, వంట త్వరగా చేయి. వంట చేసి ముగ్గురికి పెడదామని ఉండదు. వేషం వేషాలు నువ్వును ఉత్తరవా. ఎవరు రాశారండి? ఇంతకుముందు పై పోషణలో ఉండేళ్ళారు చూడు, వెంకమ్మ గారు. ఆవిడ వాళ్ళ ఆయన ఇల్లు ఖాళీ చేశాక కూడా అర్ధరాత్రి నిద్రలోంచి లేచి చెవులు మూసుకుని వద్దు ఈ శిక్ష భరించలేను భరించలేను అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నట్ట. మనిషి క్షీణించిపోయి టీబీ పేషెంట్లు అయిపోయాడని నిన్ను తిరుగుతూ రాసింది. గొప్ప సంగీత కళాకారులు కావాలంటే ఇలాంటి ఒడిదొడుకులు అవంతరాలు మామూలేనండి. ఘంటసాల గారిని నీ గొంతు పనికిరాదు పొమ్మన్నారట మొదట్లో. బాలసుబ్రహ్మణ్యాన్ని కొత్తల్లో ఎవరూ ప్రోత్సహించలేదట. ఇప్పుడు అతని పాట వింటూ ఉంటే చెవుల్లో అమృత చుక్కలు పడుతున్నట్టుండదు. అంచేత నేను ఇలాంటివి ఏం పెద్దగా పట్టించుకోనండి. మీరు కదా ఏ గోదా దూకితే మంచి వస్తున్నా.